నమస్తే వెల్కమ్ టు కేఎన్టీవీ కేఎన్టీవీ విశ్లేషణ కార్యక్రమానికి స్వాగతం నా పేరు బ్రహ్మనాయుడు తన కింద నలుపెరగదు అనేటువంటి సామెత సరిగ్గా సరిపోతుంది అధికార వైసీపీ నాయకులకు మంత్రులకు ఎమ్మెల్యేలకు అంటున్నారు సామాన్య ప్రజలు అయితే మొన్నటికి మొన్న జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కేవలం ఎనిమిది స్కార్పియోలు కొన్నందుకు రచ్చ రచ్చ చేసినటువంటి వైసీపీ సోషల్ మీడియా నీకు స్కార్పియోలు కొనడానికి డబ్బులు ఎక్కడొచ్చని చంద్రబాబు నాయుడు ఇచ్చిన ప్యాకేజీతో స్కార్పియోలు కొన్నారు అంటూ సోషల్ మీడియాలో దిగజారి పోస్టింగ్ చేసినటువంటి సోషల్ మీడియా ప్రతినిధులందరికీ కూడా చంప ఇప్పుడు జరుగుతున్నటువంటి రోజా గారి మీద జరుగుతున్నటువంటి ప్రచారం అయితే రోజా గారు దాదాపు కోటిన్నర ఖరీదు చేసేటువంటి బెంజ్ కొని తన కుమారుడికి గిఫ్ట్ ఇచ్చిన తర్వాత ఆవిడ అనేకమైనటువంటి అవినీతి ఆరోపణలు చేసి కమిషన్లు తీసుకొని మాత్రమే సంపాదించారు లేకపోతే కేవలం రెండున్నర లక్షల జీతం తీసుకునే మంత్రికి బెంజ్ గారు కొనడానికి డబ్బులు ఎక్కడ వచ్చినాయని చెప్పేసి ఇటు టీడీపీ జనసేన బీజేపీకి సంబంధించిన సోషల్ మీడియా కార్యకర్తలందరూ కూడా రోజా గారిని టార్గెట్గా చేస్తూ సోషల్ మీడియాలో తమ యొక్క మరి అభిప్రాయాలు అయితే వెళ్ళబుచ్చారు అయితే వీటన్నిటికీ కౌంటర్ ఇచ్చారు మంత్రి రోజా నేను జబర్దస్త్లో లక్షలకు లక్షల రెవెన్యూవేషన్ తీసుకున్నాను నేను ఐటీ రిటర్న్స్ కట్టాను ఒకసారి నా ఐటీ రిటర్న్స్ కనుక చూస్తే తెలుస్తుంది అంతేగాని చదువురాని పనికిమాలనే సన్నాసులు కొంతమంది నా మీద ప్రచారం చేస్తున్నారంటూ ఆవిడ మాట్లాడిన మాటలు అయితే పెను దుమారం రేపుతో ఉన్నాయి అయితే లక్షలకు లక్షలు తీసుకునేటువంటి జబర్దస్త్లో తీసుకునేటువంటి రోజా గారికి మరి ఒక్క సినిమాకి యాభై కోట్లకు పైగా రెమ్యూనోరేషన్ తీసుకునేటువంటి జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి ఎంత తేడా ఉంటుందండి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంటుంది అంటే కేవలం లక్షల్లో మాత్రమే రెమ్యూనరేషన్ తీసుకునేటువంటి రోజా గారు కోటినరబెట్టి కారుకుంటే ఒక్క సినిమాకి యాభై కోట్లు పైగా రెమ్యునరేషన్ తీసుకునేటువంటి ఒక స్టార్ హీరో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఎన్ని బెంజ్ కార్లు కొనగలుగుతారు కానీ ఆయన కొన్నది కేవలం ఎనిమిది స్కార్పియోలు అవి కూడా అప్రాక్సిమేట్గా కోటి రూపాయల నుంచి కోటి యాభై లక్షల మధ్యలోనే ఉన్నాయి అంటే ఆయన ఒక్కరోజు షూటింగ్ చేస్తే వచ్చేటువంటి డబ్బులతో కొన్నటువంటి కారులు అంతేగాని తండ్రుల తాతల అధికారాలను అడ్డం పెట్టుకొని వేల కోట్లు లక్షల కోట్ల దోపిడీ చేసిన వ్యక్తి కాదు జనసేన అధ్యక్షుడు అదేవిధంగా ఫేక్ కంపెనీలు సృష్టించి మరి వేలాది కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దోపిడీ చేసిన చరిత్ర కాదు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ది అదేవిధంగా మరి అధికారాన్ని అడ్డం పెట్టుకొని సెటిల్మెంట్లు చేసినటువంటి చరిత్ర కాదు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అంటూ జన సైనికులందరూ కూడా తమ యొక్క అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనపడుతూ ఉంది అయితే ఏది ఏమైనప్పటికీ కూడా ఒక వ్యక్తి వైపు ఏళ్ళు చూపించే ముందు మన వైపు నాలుగు వేళ్ళు చూపిస్తారు ప్రజలనేది ఖచ్చితంగా ఈ వైకాపా నాయకులు అయితే గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది కేవలం జబర్దస్తులో వేషాలు వేసుకొని సంపాదించిన డబ్బులతో బెంచ్ కారు కొనే స్తోమత వారికొంటే ఒక్కొక్క సినిమాకి యాభై కోట్లకు పైగా రెమరేషన్ తీసుకున్నటువంటి వ్యక్తి ఎన్ని కార్లు కొనాలి ఆయనకి ఎంత స్తోమత ఉండాలి నోరు ఉంది కదా సోషల్ మీడియా ఉందా అవినీతి డబ్బుతో సంపాదించినటువంటి ఎలక్ట్రానిక్ మీడియా ఉంది కదా అని చెప్పేసి నీచాతి నీచానికి దిగజారిపోయి విలువలను గలుపుతూ మరి విలువలన్నీ తుంగలో తొక్కుతూ అంత పెద్ద వ్యక్తి మీద నిరాధారణమైన ఆరోపణలతోటి ప్యాకేజీ తీసుకొని చంద్రబాబు గారి దగ్గర ప్యాకేజీ తీసుకొని పవన్ కళ్యాణ్ గారు స్కార్పిలు కొన్నారని చెప్పేసి మరి ఎవరైతే ప్రచారం చేశారో వైసీపీ సోషల్ మీడియా నిజంగా వారు అందరూ కూడా సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది అని చెప్పేసి రాజకీయ వర్గాలు అయితే అంటూ ఉన్నాయి తమ వ్యక్తిగత స్వార్థం కోసం కులం కోసం మతం కోసం తమ నాయకుడి కోసం ఎదుటి పార్టీ నాయకుల్ని విమర్శించటం అనేది కాస్త వైసీపీ వాళ్ళు తగ్గించుకుంటే ఈ రాష్ట్రం బాగుపడుతుంది అంటూ అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తలు అయితే వేడుకుంటున్న పరిస్థితులు కూడా కనపడుతూ ఉంటాయి చూద్దాం ఇక్కడైనా వైసీపీ సోషల్ మీడియా కాస్త అదుపులో ఉంటుందా లేకపోతే ఇష్టానుసారంగా రెచ్చిపోతుందా అనేది వెచ్చి చూడాల్సినటువంటి అంశం కీప్ వాచింగ్ టీవీ నేను మీ బ్రహ్మనాయుడు